ఈ మధ్య కాలంలో అంటే 2016లో మన దేశంలో ఏర్పడిన నోట్ల రద్దు సమస్య మనకు తెలియంది కాదు. పెద్ద నోట్ల రద్దు వలన దేశంలో పెద్ద సమస్య తలెత్తింది. అయితే ఈ సమస్య ఏర్పడి 3 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తిగా సర్దుమనగలేదు. ఇక ఈ నోట్ల రద్దు అటుంచితే మన రోజువారీ ఉపయోగించే నోట్లు అంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 20, 50, 100, 500 రూపాయలు. ఆ తర్వాత చిల్లర విషయానికి వస్తే 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ ని ఉపయోగిస్తున్నాం. అలాగే 1 రూపాయి, 2 రూపాయల నోట్లు కూడా చలామణి అవుతున్నాయి. అయితే వాటిని తీసుకోవడానికి అందరూ నిరాకరిస్తారు. అలాంటిది ఇప్పుడు ఈ 1-2 రూపాయల నోట్ల విలువ అమాంతం పెరిగిపోయింది. అసలు విషయానికి వస్తే ఈ 1-2 రూపాయల నోట్ల విలువ అమాంతం 100,000 రూపాయలకి సమానం అనేలా పెరిగిపోయింది. ఈ 1-2 రూపాయల నోట్లపై ఆర్బీఐ యునిక్ నెంబర్స్ తో నోట్లను ముద్రణ చేస్తారు. అయితే ఈ యునిక్ నెంబర్స్ రేర్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటి యునిక్ నెంబర్స్ నోట్లు కలిగి ఉన్న వారికి ఓ గుడ్ న్యూస్. అదేంటంటే ఇప్పుడు 1 రూపాయి నోటు 100,000 రూపాయలకి సమానం. అంటే వారు లక్షాధికారి అన్నమాట. మీ వద్ద 2 రూపాయల నోట్లు గనక ఉంటే వెంటనే వాటిని కొన్ని వెబ్సైట్లలో లైక్ ఈబే వంటి సంస్థల్ని సంప్రదిస్తే ఇక మీరు లక్షాధికారి అయిపోతారు. చూసారుగా 1 రూపాయి నోటు విలువ ఎంతుందో. మరెందుకు ఆలస్యం, త్వరపడండి మరి.